నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో 150 రోజులు పూర్తి చేసుకున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. సంబరాలు చేసుకున్న వైసీపీ నేతలు. ఎస్వి యూనివర్సిటీలో రహదారుల నిర్మాణం ప్రతిపాదనపై మండిపడ్డ విపక్ష పార్టీల నేతలు. వర్సిటీ వాతావరణాన్ని కలుషితం చేయొద్దంటూ వీసీకి వినతి. కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ రహదారి వెంట మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచన. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్న భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. జిల్లాలో పెద్దిరెడ్డి నియంత పాలనకు చరమగీతం పాడుదామని హెచ్చరిక. ఇక వార్తల్లోని వివరాలు. అంతర్జాతీయ హెపటైటిస్ డే సందర్భంగా టాటా ఫౌండేషన్, కృష్ణతేజ డెంటల్ కళాశాల సంయుక్తంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ హెపటైటిస్ డే సందర్భంగా టాటా ఫౌండేషన్ రిప్రజెంట్ హేమంత్, సీకేఎస్ తేజ డెంటల్ కళాశాల ప్రోగ్రామ్ ఆఫీసర్ శిరీష రావు ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డెంటల్ కళాశాలకు విచ్చేసిన పేషెంట్లకు ఉచితంగా దంత పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెపటైటిస్ వలన కలిగే ఆపదలను, మరణాలను తగ్గించడానికి ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీధర్తో పాటు ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా కృష్ణతేజ కాలేజీలో అలాగే ఎన్ఎస్ఎస్ టీమ్ ద్వారా ఇక్కడ ఒక అవేర్నెస్ క్యాంప్ అలాగే ర్యాలీ చేయడం జరిగింది. సో ఈ ర్యాలీలో ముఖ్యంగా వాళ్ళకి హెపటైటిస్ యొక్క ప్రోగ్రామ్ గురించి చెప్తూ, సో టైమ్లీ మనము ఏదైతే స్క్రీనింగ్ చేసుకుంటామో హెపటైటిస్ అనేది కూడా మనము టైమ్లీ స్క్రీనింగ్ అని చేసుకోవాలి. ఒక చేసుకున్న ద్వారా మనకి లివర్ క్యాన్సర్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. మోస్ట్లీ ఏవైతే ఉన్నాయో లివర్ క్యాన్సర్స్ రావడం కారణం వచ్చి హెపటైటిస్ ఒక డిసీజ్ మాత్రమే. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవగాహన ఉండి ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్కి వెళ్ళి హెపటైటిస్ బి అండ్ సి చూపించుకున్న తర్వాత ఇన్ కేస్ వాళ్ళకి ఉండిందంటే వైరల్ లోడ్ ప్రకారం వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. సో లేని వాళ్ళు మాత్రం ముందుగానే అవగాహన కలిగించుకోవడం మంచిదని. మేము ఈరోజు సీకేఎస్ తేజ డెంటల్ కాలేజ్ తరఫు నుంచి హెపటైటిస్ వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా మన హెపటైటిస్ గురించి అవేర్నెస్ కోసంగా వీడియోస్ అలానే ఈ ర్యాలీ ద్వారా మేము అందరికీ తెలియజేయడం ఏమనగా, హెపటైటిస్ అనేది చాలా భయంకరమైన వ్యాధిగా, లివర్ సిరోసిస్గా అలా వచ్చేదానికి ప్రాణాంతకరమైన జబ్బు కాబట్టి అందరూ కూడా దీనికి కారణాలు తెలుసుకుంటూ దానికి తగిన జాగ్రత్తలతోటి వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్స్ అంటే వ్యాక్సినేషన్స్ ఇలాంటి ద్వారా ఎలా ఇనీషియల్ స్టేజెస్లోనే వాళ్ళు దాని నుంచి తప్పించుకోవడానికి అలానే ఎటువంటి కాంప్లికేషన్స్ జరగకుండా వాళ్ళు ఎటువంటి నివారణ పద్ధతులు ఫాలో అవ్వాలనేది కూడా మేము వీడియోస్ ద్వారా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈరోజు మా స్టూడెంట్స్ తరఫు నుంచి, మా కాలేజ్ తరఫు నుంచి మా స్టూడెంట్స్ తోటి మేము ఈ విషయంగా మేము ర్యాలీ చేయడం జరిగింది. సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా పేదలకు మంచి చేసే మహారాజుగా పేదల గుండెల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం తిరుపతి నగరంలో 5-9 డివిజన్లకు సంబంధించి కొర్లగుంట వైఎస్ఆర్ మార్గ్ వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన క్యాంపులలో సర్టిఫికేట్లను అందజేసే కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, అర్బన్ ఎంఆర్ఓ వెంకటరమణ, కార్పొరేటర్లు పుల్లూ రామనాథ్ రెడ్డి, ఆదం లీలావతి హాజరై సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తానిచ్చిన హామీలను 98% పైగా నెరవేర్చి భారతదేశంలోని ముఖ్యమంత్రులలో మొట్టమొదటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి నిలవడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 3,30,000 కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు అందించిన జగన్మోహన్ రెడ్డికి మనమంతా మరింత తోడ్పాటును అందిస్తే రాబో కాలంలో మరింత అభివృద్దికి పాటుపడతారని, జగనన్న మళ్లీ అధికారంలోకి రావడానికి మీ అందరి తోడ్పాటు అవసరమని ప్రజలను ఉద్దేశించి భూమన అభ్యర్థించారు. తిరుపతి నగరం అభివృద్దికి పనిచేస్తున్నామని, మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకురావడం జరుగుతున్నదని, ఇప్పటికే ఉపయోగంలోకి వచ్చిన మాస్టర్ ప్లాన్ రోడ్ల వలన ప్రజలు ప్రయోజనాలు పొందుతున్నారని, తిరుపతి అభివృద్ధికి ముఖ్యమంత్రి అనేక విధాలుగా కృషి చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అలాగే ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక లోటున్న, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక సంక్షేమ క్యాలెండర్ను ముందుగానే విడుదల చేసి ఆ టైంకి ఆ సంక్షేమ పథకాన్ని అందించడం మనం అందరం చూసాం. కులం, మతం, పార్టీ, రాజకీయం, వాళ్ళు నాకు ఓటేశారా లేదా ఇవేవి చూడకుండా అర్హత ఉంటే చాలు, ప్రతి సంక్షేమ పథకం డైరెక్ట్గా మీ అకౌంట్ ఖాతాలోకే డబ్బులు జమ చేయడం చూసాం.
అట్లాగే ఇవాల కూడా ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే అర్హత ఉండి కూడా ఏదైనా పదకం టెక్నికల్ ఎర్రర్స్ వల్ల గాని సర్టిఫికెట్స్ లేకపోవడం వల్ల అంతాలు పొందడంలో వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా అలాగే ఏదైనా కావాల్సిన సర్టిఫికెట్లు ఆ ఇంట్లో ఉన్న సభ్యులకు ఎవరకైనా లేకపోయినట్లయితే వాటిని కూడా ఎటువంటి సర్వీస్ ఫీస్ లేకుండా ఉచితంగా అందించాలనే ఆశయంతో ఈ పథకాన్ని మనం నగరపాలక సంస్థ పరిధిలో దాదాపుగా 37 క్యాంప్స్ నిర్వహించడం జరిగింది మనకు 102 సచివాలయ పరిధిలో ఈ రోజుకి మనం 43,000 సర్టిఫికెట్లని ఉచితంగా అందించడం జరిగింది ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూనో ఆర్డీఓ ఆఫీస్ చుట్టూనో తిరిగి పడిగాపులు వేసి పరిస్థితి వచ్చింది పెన్షన్ల కోసం చాలా మంది అవతాతలు అస్కూళ్ళ దగ్గర బ్యాంకుల దగ్గర గంటల తరబడి ఆటో చార్జీలు పెట్టుకొని పోయి కొందరు స్పృహ తప్పి కూడా పడిపోతుండేవాళ్ళు ఈ రోజున మొదటి రోజు నెలలో 5వ గంట కల్లా పెన్షన్లు సకాలంలో వాళ్ళ చేతులకే అవతాతల చేతులకే ఇవ్వడం ఎక్కడ మధ్యవర్తిత్వం అనేది లేకుండా పోవడం సమూలంగా ప్రభుత్వ యంత్రాంగాన్నే ఆ పరిపాలన తీరునే మార్చేయగలిగినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్ పరిరక్షణలో భాగంగా టీచింగ్ నాన్ టీచింగ్ విద్యార్థి సంఘాలు విద్యార్థిని విద్యార్థులు ప్రజా సంఘాలు ప్రజలు పూర్వ విద్యార్థులు అధ్యాపకులు అన్ని వర్గాల ప్రజలు రాజకీయ పార్టీలకు అతీతంగా భాగస్వాములు కావాలని నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంగణంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల తొందరపాటు నిర్ణయాన్ని విరమించుకోవాలని శుక్రవారం ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజారెడ్డిని కలిసి నవీన్ కుమార్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు ఎస్వీ యూనివర్సిటీ వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా అధికారులు అధికార పార్టీ నాయకులు నిర్ణయం తీసుకుంటే పూర్వ విద్యార్థిగా హైకోర్టుని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితులు తప్పవన్నారు తిరుపతికి విచ్చేయు వీఐపీల కోసం ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలో రోడ్లు వేయాల్సిన అవసరం లేదని రేణుగుంట విమానాశ్రయం నుంచి వచ్చే వీఐపీలు తిరుచానూరు మార్కెట్ యార్డ్ గరుడ వారధి ఫ్లైఓవర్ పై నుంచి కపిల్ తీర్థం వరకు అక్కడి నుంచి అలిపిరి చేరుకుని తిరుమలకి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చేరుకుంటారన్నారు ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణం కాంపౌండ్ వాల్ దాటి ఎన్ని అడుగులు రోడ్లు వేసుకున్నా ఎన్ని రోడ్లు వేసుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదన్నారు మీరు మాస్టర్ ప్లాన్ రోడ్లు వేస్తే బయట వ్యక్తులు ఈరోజు వాహనాలని తీసుకొచ్చేస్తే లోపల ఈ మహిళలకు కానీ లేడీస్ హాస్టల్స్ దగ్గర రక్షణ కరువు అవుతుంది దయచేసి మీ మాస్టర్ ప్లాన్ రోడ్లు ఏమన్నా ఉంటే కాంపౌండ్ వాళ్ళు దాటి ఎక్కడన్నా వేసుకోండి అభ్యంతరం లేదు ఈరోజు వీఐపీల కోసం మాస్టర్ ప్లాన్ రోడ్లు వేస్తున్నామని చెప్తున్నారు అయ్యా వీఐపీలు వస్తే ఈరోజు తిరుచానూరు నుంచి కపిల తీర్థం వరకు ఫ్లైఓవర్ వేస్తున్నారు ఆ ఫ్లైఓవర్ గుండా కొండకు వెళ్తారు వీఐపీలు కొంతమంది వీఐపీల కోసం ఈ వాతావరణాన్ని దయచేసి చెడగొట్టద్దండి అదే కాకుండా ఈ క్యాంపస్లో వృక్ష సంపద శ్రీగంధం చెట్లు ఎర్రచందనం చెట్లు ఉన్నాయి దాని రక్షణ కూడా కరువు అవుతుంది కాబట్టి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని దయచేసి మాస్టర్ ప్లాన్ రోడ్లను ఉపసంహరించుకోవాలని చెప్పని ఈరోజు అన్ని ప్రజా సంఘాలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి సహృదయంతో అధికార పార్టీ నాయకులు ఆలోచించాలి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాలలో తమ పార్టీ పోటీ చేస్తుందని భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ వెల్లడించారు ప్రతి గ్రామానికి తమ జెండా అజెండాను తీసుకెళ్తామని అన్నారు భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ శుక్రవారం రేణుగుంట విమానాశ్రయం చేరుకున్నారు ఆయనకు అభిమానులు పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత చైతన్య యువజన పార్టీ తరపున ప్రతి నియోజకవర్గంలో తమ పార్టీ తరపున అభ్యర్థులను నియమించనున్నట్టు తెలిపారు 6 నెలల్లో పెద్దిరెడ్డి నియంత పాలనకు చరమగీతం పాడుతామని అన్నారు నాకు స్వాగతం పలకడానికి వస్తున్న మా పార్టీ కార్యకర్తలను పోలీసులు ప్రతి చోట నిలువరించారని ఆరోపించారు నాకు మా పార్టీ కార్యకర్తలకు ఇలాంటి ఇబ్బందులు ఎన్ని ఏర్పరిచినా ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా ముందుకెళ్తామని అన్నారు తాను తప్పకుండా పొంగనూరు నుండే పోటీకి దిగుతానని అన్నారు అయితే ఈరోజు తిరుపతి ఎయిర్పోర్ట్కి వచ్చి ఆహ్వానం పలకడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అన్ని రకాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెట్టారు మధ్యలో వెహికల్స్ ఆపడము ఫైన్లు వేయడము అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు గత 4 సంవత్సరాల నుండి వీళ్ళు చేసిన దౌర్జన్యాలు వీళ్ళు చేస్తున్న అరాచకాలకి ఇంకొక 6 నెలల్లో 8 నెలల్లో అంతం పలకబోతోంది ఇలాంటి చిల్లర వేషాలకి
ఎవ్వరూ భయపడే పరిస్థితి లేదు. భారత చైతన్య యువజన పార్టీ ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద అన్ని రకాలుగా పోరాటం చేస్తుందని తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు, రైతులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ వైపు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ తప్పకుండా ఈ రాష్ట్రంలో సంచలనాలను సృష్టిస్తుంది. తిరుపతి 7వ డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం 150 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కొర్లగుంటలోని 7వ డివిజన్ సచివాలయం వద్ద నుంచి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ శిరీష ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, ఇప్పటి వరకు 62,000 ఇళ్లకు వెళ్లామని, 2,00,000 మంది ప్రజలతో మాట్లాడడం జరిగిందన్నారు. జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ కూడా అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, పార్టీ నాయకులకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. 62,000 ఇళ్ళు మేము తిరిగితే ఒక్క గడప కూడా అసహనం వ్యక్తం చేయకపోగా ఖచ్చితంగా మేమందరము కూడా జగనన్నకు ఓటు వేస్తాము. ఆయన చేసినటువంటి మంచికి ఆయన రుణం తీర్చుకుంటాము. మేము ఇలా అనుకోలేదు. ప్రభుత్వం ఇంత గొప్పగా ఉంటుంది, ఇంత గొప్పగా పరిపాలించగలరు అని ఊహించను కూడా లేదు. ఎంతో ఆనందపడుతున్నాము. కలలో కూడా ఊహించనటువంటి పథకాలు మా ఇళ్లకు చేరాయి అని వాళ్ళు ఆనందం వ్యక్తం చేయటమే కాకుండా, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినటువంటి వందలాది మంది ముందుకు వచ్చి మేము గతంలో తెలుగుదేశానికి ఓట్లు వేశాము. రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల ఉపాధి కాపాడాలని, వారికి కనీస వేతనం నెలకు 26,000 రూపాయలుగా నిర్ణయించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి కాపాడాలని, వారికి కనీస వేతనాలు నెలకు 26,000 రూపాయలుగా నిర్ణయించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతిలో రైల్వే స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం రైల్వేలకు లక్షలాది కోట్లాది రూపాయలు ఆదాయం తెచ్చిపెట్టడంతో పర్మనెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ పాత్ర కూడా అధికంగానే ఉందని అన్నారు. కానీ కాంట్రాక్ట్ కార్మికుల పద్ధతి మాత్రం అతి ఘోరంగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలు వేటిని కాంట్రాక్టర్లు అమలు చేయడం లేదని వాపోయారు. కాంట్రాక్టర్స్ మారినా పాత కార్మికులను పనుల్లో కొనసాగనివ్వకుండా అనేక అక్రమ పద్ధతులకు కాంట్రాక్టర్స్ పాల్పడుతుంటే, కార్మికులు ఎవరైనా ప్రశ్నిస్తే ఉద్యోగాల నుండి తొలగింపులు, కక్ష సాధింపు చర్యలు, బెదిరింపులు నిత్య కృత్యంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో అఖిల భారత కమిటీ పిలుపు మేరకు అన్ని దేశంలో అన్ని రైల్వే స్టేషన్ ముందా, డిఆర్ఓ ఆఫీసుల ముందా ధర్నా కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగానే ఈ రోజు తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ధర్నా చేయడం జరుగుతోంది. కాంట్రాక్ట్ కార్మిక సమస్యలు ఈరోజు రోజుకు తీవ్రమైన పరిస్థితి కనబడుతూ ఉంది. కార్మికులు ఎవరికి కూడా ఈరోజు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పిస్తున్న పరిస్థితి లేదు. ఈరోజు ధరలు పెరిగిపోతున్నాయి, విపరీతంగా ధరలు పెరిగిపోతుంది. ధరలకు అనుగుణంగా ఈరోజు వేతనాలు పెంచుతున్న పరిస్థితి కనబడడం లేదు. 1,000 కోట్ల రూపాయలు రైల్వేకి ఆదాయం తెస్తున్నటువంటిది పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా దానికంటే ఎక్కువ శ్రమ చేస్తూ ఉన్నారు. ఈరోజు రైల్వేని ముందుకు తీసుకుపోవడంలో, లాభాలు తీసుకుపోవడంలో రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల యొక్క పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర ఈరోజు వాళ్ళు పోషిస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా అన్ని పరిష్కారం చేయాలి. వాళ్ళందరూ కూడా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి, సెలవు దినాలు ప్రకటించాలని చెప్పి ఈరోజు ధర్నా చేస్తాను. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మాస్టర్ ప్లాన్ రోడ్ల ప్రతిపాదనను విరమించుకోవాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఎస్వీ యూనివర్సిటీ మీదుగా జూ పార్క్ రోడ్డును కలిసే విధంగా మాస్టర్ ప్లాన్ రోడ్లకు తిరుపతి శాసనసభ్యులు, నగరపాలక సంస్థ అధికారులు, ఎస్వీ యూనివర్సిటీ అధికారులు కలిసి 4 రోజుల క్రితం వర్సిటీని పరిశీలించారు. అయితే ఈ ప్రతిపాదన పట్ల అటు రాజకీయ పక్షాల నుంచి, ఇటు విద్యార్థి సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అందులో భాగంగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ శుక్రవారం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట నిరసన చేపట్టారు. వర్సిటీ మీదుగా రహదారి నిర్మాణం జరిగితే వర్సిటీలోని ప్రశాంత వాతావరణం పూర్తిగా
దెబ్బతింటుందని పేర్కొన్నారు. నిత్యం వాహన రాకపోకల వలన కాలుష్యం పెరుగుతుందని, శబ్ద కాలుష్యం వలన విద్యార్థులు ప్రశాంతంగా చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. క్యాంపస్ ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాకపోతే ఈరోజు ఎస్పీ యూనివర్సిటీని కాపాడుచున్న అధికారులే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఒక యూనివర్సిటీ అటానమస్ అయిన యూనివర్సిటీని కాపాడాల్సిన అధికారులే ఈరోజు మాస్టర్ ప్లాన్ రోడ్డు వేస్తున్నారు. ఈరోజు ఫైవ్ స్టార్ హోటల్ కోసం ఈరోజు ఎస్పీ యూనివర్సిటీలో ఏ విధంగా రోడ్డు వేస్తారని ఎస్ఎఫ్ఓకి అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు మాస్టర్ ప్లాన్ అంటారు, రేపు కాంప్లెక్స్ అంటారు, ఆ తర్వాత యూనివర్సిటీ స్థలం మంది కబ్జా చేయాలని కుట్ర చేస్తారు. అందుకే మేము ఎస్ఎఫ్ఓకి ఒకటే అడుగుతున్నాం, మీరు నిజంగా విద్యార్థుల పక్షాన విద్యార్థుల భద్రత కోసం విద్యార్థుల సౌకర్యాల కోసం మీరు ఆలోచించినట్లయితే వెంటనే మేము బాధ్యత నెరవేర్చి యొక్క మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఓకి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎస్ఎఫ్ఓ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున వీసీ హౌస్ ముట్టడిని ముట్టడిస్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఓకి హెచ్చరిస్తాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం నుండి రామచంద్రాపురం మండలంలో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ప్రారంభించి ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి వైసీపీ ప్రభుత్వాన్ని మరలా తిరిగి ఆదరించాలని కోరారు. రామచంద్రాపురం మండలం కమ్మపల్లి పంచాయతీ పాపారెడ్డి కండ్రిగ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని స్థానిక వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును తెలుసుకుంటూ ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుని వాటిని అక్కడికక్కడే సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో 3 ఏళ్లలోనే 95% అమలు చేశామని గుర్తు చేశారు. గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి ముంగిటికే ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని తెలిపారు. 3 ఏళ్లలో దేవుడి దయా మీ అందరి చల్లని చూపులతో మంచి చేశామని, ఇక ముందు కూడా ఇంకా మంచి చేస్తామని మోహిత్ రెడ్డిని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన హర్షిత్ రెడ్డిని స్థానిక ఎంపీటీసీ యద్దుల రాజేష్, వైసీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ ప్రమానందరెడ్డి, మహేందర్ రెడ్డి, బాబు యాదవ్, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గడప గడపకి మొట్టమొదటి రోజు మొదలు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ జగన్ నుంచి ఏ విధంగా అయితే లబ్ధి పొందుతున్నారో, పెన్షన్ కానివ్వండి, అదేవిధంగా రైతు భరోసా, ప్రతి జగన్ ప్రతి పథకం కూడా జనాల్లోకి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అద్భుతమైన స్పందన జనాల నుంచి ఇప్పటికి వస్తుంది. ఖచ్చితంగా ఈ పథకాలు ఇప్పుడే కాకుండా ఇంకా మన ప్రభుత్వం ఉన్నంత వరకు తప్పకుండా మనకి వచ్చేంత రోజులు కూడా అద్భుతంగా చేస్తామనేసి ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక గెలుస్తారని, అదేవిధంగా ఇక్కడ మన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారనేసి ప్రజలు కూడా భరోసా ఇస్తున్నారు. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. శ్రీకాళహస్తిలో మిషన్ రాయలసీమ కరపత్రాలను దేశం నాయకులు ఆవిష్కరించి డోర్ టు డోర్ పంపిణీ చేశారు. మిషన్ రాయలసీమతోనే సీమ అభివృద్ధి సాధ్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ తీసుకువచ్చిన మిషన్ రాయలసీమ ప్రణాళికలను శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవిష్కరించారు. స్థానిక పెళ్లి మండపం వద్ద టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మిషన్ రాయలసీమ కరపత్రాలను ఆవిష్కరించి అనంతరం పొరవీధుల్లో ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఎస్ఎస్ కెనాల్ పై ఉద్యమం చేశారు. నేడు ఎస్ఎస్ కెనాల్ ఏమైందని ప్రశ్నించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల్లో ఎస్ఎస్ కెనాల్ పూర్తి చేస్తామని అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో తీసుకువచ్చిన పరిశ్రమలు తప్ప జగన్ హయాంలో వచ్చిన పరిశ్రమలు ఏవి, ఉద్యోగాలు ఏవి అంటూ మండిపడ్డారు. పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు కృష్ణా యాదవ్ మాట్లాడుతూ
రాయలసీమ అభివృద్దికి లోకేష్ బాబు తీసుకొచ్చిన మిషన్ రాయలసీమతోనే సీమ అభివృద్ది సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో దేశం నాయకులు పట్టణ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్, చెంచయ్య నాయుడు, కంటా రమేష్, కాసరం రమేష్, మాజీ కౌన్సిలర్ బషీర్, ప్రసాద్ నాయుడు, షాకీర్ అలీ, పోలూరు శ్రీనివాస్ రెడ్డి తదితర స్థానిక నాయకులు, తదితర ప్రజలు పాల్గొన్నారు. పరిగెత్తి నేను సీఎం కారణం కాదు ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి ఆ రోజు మనం టీవీలో మీ అందరు టీవీలో చూసాం. అట్లాంటి కరువు ప్రాంతంలో మరి ఏదో ఒక ఏదో చేద్దాం మూడు కనీసం జడ్జులు కోర్టులు ఇవన్నీ ఏమని ఎక్కడన్నా కలిసి శంకుస్థాపన చేశారా? లేని పరిస్థితి. దీనికి ఆలోచన చేసి మా లోకేష్ అన్న గారు మరి వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి, ఆ కరువు ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి అక్కడ ఫర్టిలైజర్స్ మరియు ఫార్మర్స్ సంబంధించిన ఏమైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ తెస్తానని చెప్పి వాళ్ళకి మాడే దొరికింది. అక్కడి నుంచి మళ్ళా ఆయన అడుగు కడప సైడ్ పడ్డది. కడప పోయే కొద్దీ ఆయన ఎన్నో ప్రాబ్లమ్స్ చూశాడు. కడప దగ్గర పోయిన తర్వాత ఆయన అక్కడ స్పోర్ట్స్ సిటీ అనేది ఒకటి క్రియేట్ చేస్తే బాగుంటుంది, అక్కడ కూడా మంచి హెల్తీ పర్సన్స్ ఉన్నారు, అక్కడ కూడా చాలా మంది యువకులు ఉన్నారు. ఈ జిల్లాలో అందరు చూస్తే ఎక్కువ యువత మరి కడపలో ఉంది అని గ్రహించి మరి ఆయన అక్కడ స్పోర్ట్స్ సిటీ చేసే పరిస్థితి. అట్లనే రకరకాలుగా ఇవన్నీ చూస్తే మేము కూడా ఒకరిని ఆయన ఇంకోటి కూడా చెప్పాడు తండ్రి గారు, మరి తండ్రితో సమానమైన మా చంద్రబాబు చెప్పారు ఇంటింటికి. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ కిషన్ సమృద్ధి కేంద్రాల ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీకాళహస్తిలో బీజేపీ నాయకులు రైతు సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. యూరియా గోల్డ్ పేరిట సల్ఫేట్ కోటింగ్ యూరియాను తీసుకురావడం, పెద్ద ఎత్తున సబ్సిడీని భరించి రైతులకు తక్కువ ధరకే ఎరువులు అందించడం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయమని బీజేపీ నాయకులు కోల ఆనంద్ అన్నారు. శ్రీకాళహస్తిలోని విజయ రైతు డిపో వద్ద బీజేపీ రాష్ట్ర అధికార మీడియా ప్రతినిధి కోల ఆనంద్ ఆధ్వర్యంలో కిసాన్ సమృద్ధి కేంద్రాల ప్రారంభోత్సవ వేడుకలు జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ కిసాన్ సమృద్ధి కేంద్రాలు జాతికి అంకితం చేస్తున్న కార్యక్రమం రైతులతో కలిసి వీక్షించారు. ప్రధాని రైతు సన్మాన్ నిధులు విడుదల చేయడం, నూతనంగా యూరియా గోల్డ్ పేరిట సల్ఫర్ కోటింగ్ యూరియా ఆవిష్కరణలను స్వాగతిస్తూ చప్పట్లు చరిచి ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తిరుపతి జిల్లా పరిధిలోని నాయుడుపేటలో శ్రీకాళహస్తి బీజేపీ నాయకులు, జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ చందరప్ప ఆధ్వర్యంలో కిషాన్ సమృద్ధి కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు సన్నారెడ్డి, దయాకర్ రెడ్డి, బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్ రాయలు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త డాలర్స్ దివాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రముఖ పారిశ్రామికవేత్త డాలర్స్ దివాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. బాణాసంచా పేర్చి కేకులను కట్ చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. డాలర్స్ దివాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తన వంతు సహాయంగా లీటర్ పెట్రోల్పై 12 రూపాయల సబ్సిడీని ప్రజలకు కానుకగా ఇచ్చారు. ఈ అవకాశాన్ని తెరుచానూరు శిల్పారామం వద్ద గల భారత్ పెట్రోల్ బంక్, చంద్రగిరి తిరుపతి రోడ్ తొండవాడ వద్ద గల లక్ష్మీ పెట్రోల్ బంక్ లో అందించారు. ఈ చర్యతో అభిమానులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులతో పాటు ప్రజలు మీడియాతో మాట్లాడుతూ దివాకర్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు. సేవా దృక్పథం ఉన్న ఆయన రాజకీయాలలోకి వచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఒక వెహికల్ కి ఇచ్చే విధంగా చేస్తున్నాడంటే చాలా గొప్ప విషయం. ఒకరోజుకి ఇలా ఒకరోజు చేయడమే ఎంతో గొప్ప విషయం. అలాంటిది ఆయన మన చంద్రగిరి నియోజకవర్గానికి ఒక నాయకుడిగా, సేవకుడిగా వస్తే ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకెంతో అభివృద్ధి చేస్తాడని చెప్పి ఎంతోమంది అభిమానులతో పాటు ప్రజలు కోరుతున్నారు. ఆయన తమ్ముడుగా, అభిమానులుగా మేమందరం కూడా ఆయన తొందరగా నిర్ణయం తీసుకొని ప్రజల్లోకి రావాలని, ప్రజలకు సేవ మరింత చేయాలని కోరుతున్నాము. దీనివల్ల మనకు కస్టమర్లకు 12 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. అది మన పెట్రోల్ బంక్లో ఇది చూసినందుకు మాకు కూడా ఆనందంగా ఉంది. అన్నాకు ఏమంటే మనం శుభాకాంక్షలు చెప్తున్నాం, బర్త్డే శుభాకాంక్షలు. ఇలాంటి బర్త్డేలన్నా ఎన్నో చేసుకొని ఇట్లా పబ్లిక్కి మనకు ఇట్లా సేవ చేయడానికి, ఎంతో చేయడానికి మనం కూడా దానికి సపోర్ట్ చేస్తాం. చైర్పర్సన్ దివాకర్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్లా జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈ రోజున్న పెట్రోల్ రేట్లు అధికంగా 112 రూపాయలు పేదవాడి మీద పరిచయం చాలా కష్టంగా ఉంది. అందువల్ల ఈరోజు దివాకరణ బర్త్డే సందర్భంగా దివాకరణ ప్రతి ఒక వ్యక్తికి ఒక కొంచెం భరోసా లభించడానికి కోసం 100 రూపాయలకే లీటర్ పెట్రోల్ ఇవ్వడం జరిగింది.
డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు చిలమంద ఢిల్లీ బాబు ఆయన మిత్రులు నగరంలో పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు చిలమంద ఢిల్లీ బాబు మిత్ర బృందం డాలర్స్ దివాకర్ రెడ్డికి వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళంలోని అనాథాశ్రమంలోని అభాగ్యులకు ఒక్క పూట భోజనం నెలకు సరిపడా సరుకులు అందజేశారు. అలాగే ఆర్టీఓ కార్యాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి ప్రజాసేవే లక్ష్యంగా సహాయపడుతున్నారని అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి పేద ప్రజలకు మరిన్ని సేవలు చేసే అవకాశం రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మునికృష్ణ చిలమంద ఢిల్లీ బాబు మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. మొక్కలే మనిషి మనుగడకు జీవనాధారమని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి అన్నారు. ప్రతి వ్యక్తి మొక్కలను నాటాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఐఏఎస్ల శ్రీమతుల సంఘం పిలుపు మేరకు మనమందరం గ్రీన్ ఇండియాలో భాగస్వాములవదాం అనే పిలుపు మేరకు జాతీయ రహదారి పేరూరు వద్ద జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి సతీమణి, కె కళ్యాణి, జేసీ డీకే బాలాజీ సతీమణి, పృథ్వీ కళ్యాణి కలిసి భారత జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని కాపాడాలని పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు ప్రాజెక్టులో నరికివేయబడిన ప్రతి చెట్టుకు రెట్టింపు సంఖ్యలో చెట్లను నాటడం జరుగుతున్నదని ఈ నెల 12న ఈ జిల్లా నుండే రవాణా మరియు జాతీయ రహదారుల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్పిడి వెంకటేశ్వర్లు అధికారులు పాల్గొన్నారు. తిరుపతి ఐఐటి విద్యార్థులకు భూ సమగ్ర సర్వేలో ఏరియల్ సర్వే ఏ విధంగా చేస్తారు, దాని ఉపయోగాలు ఏంటో అవగాహన సమావేశం నిర్వహించారు. ఆర్వీ అసోసియేట్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ ప్రతినిధులు ఏరియల్ సర్వే డెమో ఇచ్చారు. ఏర్పేడులోని తిరుపతి ఐఐటి విద్యా సంస్థల విద్యార్థులకు సమగ్ర సర్వే విధానంలో ఏరియల్ సర్వే ఏ విధంగా నిర్వహిస్తారు, వాటికి ఎలాంటి టెక్నాలజీ వినియోగిస్తున్నారు, ఏరియల్ సర్వే డేటా ఏ విధంగా వినియోగించుకోగలరు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు సురక్ష పథకం కింద చేపట్టిన సర్వేలో భాగంగా తిరుపతి జిల్లాలో 12 మండలాల్లో ఏరియల్ సర్వే ద్వారా భూ వివరాలు సేకరించారు. ఈ విధానంపై ఐఐటి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ అభ్యర్థన మేరకు ఆర్వీ అసోసియేట్ ఆర్కిటెక్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ డైరెక్టర్ బివి రెడ్డి ఐఐటి విద్యార్థులకు ఏరియల్ సర్వేపై అవగాహనకు అంగీకరించారు. ఈ మేరకు ఐఐటి ప్రార్థనలో హెలికాప్టర్ ద్వారా భూ సర్వే ఎలా నిర్వహిస్తారో డెమో ఇచ్చారు. సంస్థ ప్రతినిధి బివి రెడ్డి మాట్లాడుతూ కొండలు గుట్టలు ఉన్న ప్రాంతాలలో సాధారణ సర్వే కన్నా ఏరియల్ సర్వే ద్వారా రోజుకి 400 నుంచి 500 ఎకరాలు సర్వే చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు అత్యాధునిక పరికరాలు వినియోగించినట్లు తెలిపారు. కేవలం 5 సెంటీమీటర్ల ఎత్తు నుంచి తీసిన సమగ్ర సర్వే రిపోర్టు ప్రభుత్వానికి అందించడం జరుగుతుందన్నారు. తద్వారా భూ బౌండరీలు ఖచ్చితంగా నిర్ధారణ అవుతాయన్నారు. ఈ విధానంలో సేకరించిన సర్వే వివరాలు రైతులకు వ్యక్తిగతంగా మొబైల్ మ్యాపింగ్లో అందించగలమని తెలిపారు. మరోవైపు ప్రభుత్వానికి కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి రహదారులు, వంతెనలు, రైల్వే ప్రాజెక్టులు, పరిశ్రమలో ఏర్పాటుకు అవసరమైన ప్రదేశాలు గుర్తించడానికి విపత్కర పరిస్థితులలో లొకేషన్ ఐడెంటిఫై ఎంతో దోహదపడుతుందని తెలిపారు. మెకానికల్ ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ నావిగేషన్ సిస్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించే ప్రాజెక్టు చేపట్టామని, సుమారు 100 కోట్లతో విద్యార్థులకు డిజిటల్ నావిగేషన్ సిస్టంపై వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. అందులో భాగంగానే విద్యార్థులకు ఏరియల్ సర్వేపై అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ పంచాక్షరి, డాక్టర్ మురళీకృష్ణ, తిరుపతి ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే రఘురామరాజు, ఆర్వీ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ఉంది మీ ల్యాండ్, ఎంతవరకు ఉంది ఆ బౌండరీస్, అంత యాక్యురసీ లెవెల్లో మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో అది ఈ ప్రాజెక్ట్ ఒక ప్రత్యేకత. అందుకని త్రూఅవుట్ ద స్టేటస్ ఎస్టాబ్లిష్ చేసి ల్యాండ్ ఈ సర్వే అయిన తర్వాత ల్యాండ్ పార్సల్ మ్యాప్స్ ఆఫ్ ఇండివిజువల్ ఓనర్స్, మీ బౌండరీస్ ఎక్కడ ఉన్నాయి, మీద ఎంత ఎక్స్టెంట్ ఉంది, యాజ్ పర్ ద రికార్డ్ ఎంత, మీ బౌండరీ కోఆర్డినేట్స్ ఎంత అని ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత ఇంకా దిస్ ఇస్ పర్మనెంట్ ఫర్ ఎవర్. సో ఇది యాజ్ లాంగ్ అస్ యువర్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అవి డీటెయిల్స్ చేంజ్ అయినంత వరకు మీ కోఆర్డినేట్స్ ఎప్పుడూ మారిపోవు అనమాట. సో ఇంతకుముందు ఏంటంటే రెవెన్యూ సర్వే వాళ్ళు చేసింది అది ఇది ఇది ఫైనల్ అంటే మనం చెక్ చేసుకోవడం అనేది అంటూ ఏముండదు. సో ఇప్పుడు ఎవరు చేసినా రెవెన్యూ సర్వేస్, ప్రైవేట్ సర్వేస్, ఇండివిజువల్ ఓనర్స్ ఎవరు చేసినా కూడా ఆ ఏరియా అనేది చేంజ్ అవ్వదు, అంత యాక్యురసీ లెవెల్లో ఫర్ ఎవర్ ఉంటుంది అనమాట. సో ఇంత లెవెల్లో ఇంత ఎక్స్టెంట్ చేసింది ఏ స్టేట్లు లేదు, అన్ని స్టేట్లు టేకప్ చేసాయి అందరు
అండర్ స్వామిత్వ స్కీమ్ అని డిఫరెంట్ డిఫరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద కూడా చేసే కానీ అందులో భాగంగా మా కమిషనర్ సిద్ధార్థ జైన్ గారు ఈ యొక్క ఆర్వీ ప్రైవేట్ కన్సల్టెన్సీతో దీంతో అయితే త్వరగా పూర్తి చేయొచ్చు, రోజుకి 400 స్క్వేర్ కిలోమీటర్స్ చేయొచ్చు అనేసి వాళ్ళు త్వరగా చేశారు. ఇచ్చిన ఒక 1 వీక్లోనే మనం మరి తిరుపతి డివిజన్ అదేవిధంగా కాళహస్తి డివిజన్లో కూడా పూర్తి చేసి మనకు అప్పుడే ఓఆర్ఎస్ ఓడిస్తున్నారు. 100% యాక్యురసీ కావాలి, ప్రజలందరూ కూడా భూ సమస్యలు తీరిపోవాలని యొక్క ముఖ్యమంత్రి గారి కలతో ఈరోజు స్టార్ట్ చేయడం. ఈ 23 డిసెంబర్కి అంతా కూడా సర్వే పూర్తి చేసి రైతులకి లేటెస్ట్ టెక్నాలజీతో విత్ కోఆర్డినేట్స్తో వాళ్ళు పిల్లలు ఎక్కడ బయట దేశాల్లో ఉన్నా కూడా అక్కడి నుంచి కూడా వాళ్ళ భూములలో కోఆర్డినేట్స్ కొట్టుకొని చూసుకోవచ్చు అంత యాక్యురసీతో మరి చేయాలనే యొక్క సంకల్పంతో చేశారు. కాబట్టి ఈ డిసెంబర్ కంతా కూడా ఈ జిల్లాలో నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్ అనమాట, వితౌట్ డిస్టర్బింగ్ ది ఎక్విప్మెంట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు మెజర్ ఎనీ ప్రిసైస్లీ ఇప్పుడు ఈ ఇక్కడంతా బిల్డింగ్స్ ఉన్నాయా, ల్యాండ్ ఉందా, నెక్స్ట్ లేకపోతే వాటర్ ఉందా, వెరీ ప్రిసైస్ గా చూడడం అనమాట. ఇది ఇప్పుడు సర్వేయింగ్ లో చేసేది. అలాగే డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే మన శాటిలైట్ ఇమేజెస్ నుంచి ఈ అంటే ఎక్కడ ఎకనామిక్ ఇండెక్స్ ఎలా ఉంది, లేకపోతే డ్రోన్స్ డిటెక్ట్ చేయడం ఎలాగా, లేకపోతే ఆ శాటిలైట్స్ నావిగేట్ చేయడానికి పొజిషన్ అంటే వాటి కమ్యూనికేషన్ సిస్టమ్ ఏదర్ అంటే అవి ఆటోమేటిక్గా నావిగేట్ చేయడానికి కానీ లేకపోతే నావిగేట్ చేసేటప్పుడు ప్రిసైజ్ గా అవుట్డోర్ అండ్ ఇండోర్. ఆకాశ రమణ ఉత్తరాల ద్వారా జిల్లా పరిషత్ కార్యాలయంపై వస్తున్న ఆరోపణలపై చిత్తూరు ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు ఖండించారు. ఆకాశ రమణ ఉత్తరాల ద్వారా జిల్లా పరిషత్ కార్యాలయంపై వస్తున్న ఆరోపణలపై చిత్తూరు ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ విధి నిర్వహణలో సక్రమంగా పనిచేయని ఓ అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతోనే జిల్లా పరిషత్ కార్యాలయంపై ఇలాంటి ఆరోపణలు ఉత్తరాల ద్వారా చేయడం బాధాకరమన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇక్కడ జరిగే విషయాలను చెబుతూ పరిపాలనా విభాగంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలాంటివి మానుకోకుంటే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈరోజు వారంలో 3 రోజులు హైకోర్టులో సరిపోతారు జిల్లా పరిషత్ సిఇఓ గారికి, లేదంటే ఇంకిద్దరిని ఎవరైనా పంపాల్సినటువంటి అవసరం. కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి సిబ్బంది ఇక్కడ లేకపోవడం, ఇవన్నీ కూడా పలు మర్యాదలు వాళ్ళని హెచ్చరించి పద్ధతులు మార్చుకొని క్రమశిక్షణతో పనులు చేయమని చెప్పడం, చాలాసార్లు చైర్మన్గా చెప్పడం జరిగింది. సిఇఓ గారు కూడా పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినా కానీ వాళ్ళన్నీ ఇవన్నీ విషయాలు పట్టించుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి విషయాలు అపోజిషన్ తెలుగుదేశం పార్టీకి చేరువేస్తూ ఇక్కడ ఎవరికి వర్షిస్తున్నాము, ఎవరు బిల్స్ పెట్టి పెడుతున్నారు, ఏ ఇష్యూలు కోర్టులో ఈరోజు వాయిదాలు ఉన్నాయి, ఏ విధంగా వచ్చాయని చెప్పి ఇక్కడ ఉండేటువంటి ఇన్ఫర్మేషన్లన్నీ కూడా సిబ్బంది బాధ్యతారహితంగా బయట ఇచ్చేయడం, ఇవన్నీ మేము క్లియర్గా వెరిఫై చేసి ప్రతి ఒక్క సబ్జెక్టు టేబుల్ తెప్పించుకొని తప్పు జరిగిందని తెలిసిన వెంటనే వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో 150 రోజులు పూర్తి చేసుకున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, సంబరాలు చేసుకున్న వైసీపీ నేతలు. ఎస్వీ యూనివర్సిటీలో రహదారుల నిర్మాణం ప్రతిపాదనపై మండిపడ్డ విపక్ష పార్టీల నేతలు. వర్సిటీ వాతావరణాన్ని కలుషితం చేయొద్దంటూ వీసీకి వినతి. కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ రహదారి వెంట మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచన. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్న భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. జిల్లాలో పెద్దిరెడ్డి నియంత పాలనకు చరమగీతం పాడుదామని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.